అధిక బరువు అనారోగ్య సమస్యలకు కారణం డాక్టర్ జాయిన్ అవ్వండి బరువు తగ్గండి నమస్తే రమగారు నమస్తే చెయ్య రమ్మగారు మంచి చందమామక చెప్పుకుందామా కొంతమందికి అదిరిపాటు ఉంటుంది నేల మీద ఆగలేని తను అస్సలు ఆగారు రంగారు పెరం మీద గింజ పేలిపోతూ ఉంటారు ఏమిటో పేలిపోతారు నాకేం తక్కువ అనుకుంటారు నేను అందరికంటే ఎక్కువ అని భావిస్తారు ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నాను ఇలాంటి ఒక రాజకుమార్తె కథ బాగుంది కళింగ రాజకుమార్తె మైనావతి మహాందగతెట ఆ పిల్లకి ముందు చిన్నప్పటి నుంచి నువ్వు సూపర్ 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 అనే మాట విని 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 ఎక్కిపోయి ఉందన్నమాట ఒక నేను సూపర్ అని ఫీల్ అయిపో ఫీల్ అయిపోతుంది సూపరే అయితే మాత్రం సూపర్ అయితే మాత్రం ఏమిటి అదే కదా ఏమిటి నేను అదే అనుకుంటా చాలా మందిని చూస్తాను నేను ఒక ఆగలేదని నేను సూపర్ అనుకుంటావు బాగుంది అయితే ఏమైపోతావు ఏమిటి నీకే అందరిలాగానే నీకు రెండు కాళ్ళే ఉంటాయి రెండు చేతులే ఉంటాయి నువ్వు కొన్నాళ్లే ఉంటావు ఇక్కడ కరెక్ట్ అవునా కాదా మీరున్నారే మీరు మీరే అయితే ఏమిటి నీ సూపర్ నీకే ఉంటుంది కట్ చేసి స్టేటస్ పెట్టుకోవాలి ఎంత సూపర్ వాళ్ళైనా అమ్మ నీ సూపర్ థింగ్ మొగైనా ఆడైనా గొప్పవాడు కానీ మామూలు వాడు కానీ ప్రతిదానికి ఒక సమయం అంటూ ఉంటుంది అన్ని చోట్ల ఉండదు నీ సూపర్ థింగ్ని గుర్తించనివి లెక్క పెట్టనివి అది అసలు అవసరమే లేనివి ప్రపంచంలో నీ జీవితంలోనే బోల్డన్ ఉంటాయి ఎందుకు సూపర్ అనుకోవాలి ఒక తాత్కాలికమైనది ఇప్పుడు నేను భలే బాగున్నారు మీరు ఇవాళ అంటే ఓకే నేను ఎప్పుడు బాగుంటాను అంటే సౌందర్యంతో బాధపడుతుంటారు కొంతమంది అదో బాధ అక్కడి నుంచి తమ తెలివితేటలు తమ ప్రజ్ఞాపాఠ వాళ్ళ పట్ల ప్రతి వాడికి తాడిని మించిన వాడు దాన్ని తలకెత్తే వాడు దాని తలదన్నేవాడు ఎప్పుడూ ఉంటాడు పైగా ఈ తాడెక్కటము తాడిని తలదన్నటము అన్ని చోట్ల ఉపయోగపడవు ఉపయోగపడవు ఎందుకు వచ్చింది నేల మీద కాళ్ళు పెట్టుకుని ఉండకూడదు హాయిగా బాగా ఏమిటో ఒకటికి ఉంటాయి ఆ కాళ్ళలా అని నేల నిన్నెప్పుడు మోసం చేయదమ్మా నువ్వు నిలబడ్డ నేల నిన్నెప్పుడు ఇబ్బంది పెట్టదు హాయిగా నుంచో అనిస్తుంది నువ్వు నేల విడిచి సాగు చేస్తే ఏమిటో అవుతుంది నాకు అలాంటి వాళ్ళని చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది ఏమిటి ఎందుకు ఇంత బాధపడతారు వీళ్ళు హైరాన్ ఎందుకు అనిపిస్తుంది ఏముండదు అక్కడ ఇంతకీ ఇంకోళ్ళు వస్తారు వీళ్ళ మించిన వాళ్ళు అంతే అంతే కళింగ రాజకుమార్తె ఈ మైనావతికి మహా సౌందర్యంతో బాధపడేది మహా అదిరిపాటు ఎవరిని లక్ష్య పెట్టేది కాదు దురుసుగా ఏదో ఒకటి అనేసేది ఏం బాగుండలేదు ఏం బాగుంది అలా మాట్లాడేది సరే పిల్ల పెద్దదే అమ్మాయికి పెళ్ళికొడుకుని చూద్దామనుకున్నారు దేశదేశాల నుంచి పటాలు తెచ్చారు తెప్పించారు వాడు ఎర్రగా కందగడ్డలా ఉన్నాడు అంటుంది వీడి చెవులు పిల్లిలా ఉన్నాడు వాడు అలా ఉన్నాడంటుంది వాడు గుండ్రంగా కాస్త బొద్దుగా ఉంటే పొన్నకాయ అంటుంది సన్నగా ఉంటే ములకాయ ఉంటుంది ఇహా ఇష్టం ఇహ ఆవిడ ఇష్టం అయితే రాజుగారికి విసుగుపెట్టింది పటాలు వద్దులే మనకెట్లాగూ స్వయంవరం ఉంది స్వయంవరం పెట్టిద్దాము పిల్ల తనే సెలెక్ట్ చేసుకుంటుంది పోని అని స్వయంవరం చాటించారు ఈ మహాసౌందర్యాన్ని విని ఉన్నటువంటి చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళందరూ రాజకుమారులంతా తరలొచ్చారు తరలొస్తే పిల్ల ఇవాళ పెళ్లి చేసుకోవాల్సిన రోజు కదా తల ఉంచుకుని ఉండవలసిన రోజు కానీ ఎత్తి చూడాలి ఇదే ఏమంటారు స్వయంవరం అమ్మాయే చూసుకోవాలి చూసిన ప్రతి వాళ్ళని చూసి పెదవి చేసింది ఎవరు నచ్చలే ఎవరు నచ్చల వాడు లావని వీడు నల్లగా ఉన్నాడు వీడు పొట్టిగా ఉన్నాడు వాడు పొడుగ్గా ఉన్నాడు మరీ ఇంతంత ఇంతున్నాడు ఇంత పర్సనాలిటీ ఏం చేసుకుంటామని ఇలాగాని అని అని చివరికి ఒక రాజకుమారుడు చక్కగా ఉన్నాడు వీళ్ళ పక్క రాజ్యం వాడే ఎంత బాగున్నాడో కానీ ఎమ్ఐ ఆగలేంతనం కదా పెన మీద పేలగింజ చూసి చూసి మీసాలు పోతల్లే ఉన్నాడు ఇంత పెద్ద పెద్ద మీసాలనే నాకు వద్ద రాజకుమారులంతా వెళ్ళిపోయారు కళింగరాజుకి విపరీతంగా కోపం వచ్చింది కూతురు మీద కోపం వచ్చి నీకు ఇంత అదిరిపాట ఇంతమంది యాభై అరవై మంది రాకుమార్లు వస్తే వాళ్ళందరిని చూసి మనిషికి ఒక పేరు పెడితే నీ పొద్దున తెల్లవారేసరికి వాకిట్లో ఒక్కొక్క బిచ్చగాడో గాయకుడో ఎవడొస్తాడో వాడితోటే నీ పెళ్ళి చాయిస్ అయిపోయింది అయిపోయింది నీకు అవకాశాలు రెండుసార్లు ఇచ్చా నువ్వు ఉపయోగించుకోవాలా వాటిని అని చెప్పి ఖచ్చితంగా చెప్పేశాడు రాత్రి అయితే అందరూ తెల్లబోయి ఉన్నారు ఏమవుతుందో తెలియక మర్నాడు పొద్దునే ఒకడు వాకిట్లో నిలబడి పాటలు పాడడం మొదలుపెట్టాడు బిచ్చగాడు పొద్దున్నే పాటలు పాడతారు కదా వస్తారు పెద్ద బిచ్చబడుకోవడానికి రారు ఆ వచ్చిన బిచ్చగాడు పెద్ద బవిర్గడ్డం గడ్డపు వాడు ఒకడు సంగీతం ఏదో పాడుతున్నాడు పాడుతుండేసారు కల సైనికులు పోయి బాబు లోపల రా అని పిలుచుకొచ్చారు పిలుచుకొస్తే ఈ లోపల రాజపురోహితులు వచ్చి రాకుమార్తెని పిలిపించి మంత్రాలు చదివి తాళిగట్టి అన్నంత పని చేసేసాడు బిచ్చగాడితోటి పెళ్ళి అయిపోయి గడ్డం బిచ్చగాడు విత్ పాటలు వాడితోటి పెళ్లి చేసారు ఎవరు వస్తే వాళ్ళతో చేస్తానని చెప్పే కదా నీకు స్వయంవరం వచ్చా ఫోటోలు చూపించా నువ్వు ఒప్పుకోవాలా స్వయంవరం చేయించా నువ్వు ఒప్పుకోవాలా ఇక మూడోది నీకు ఇంకా ఛాయిన్స్ లేదు నేనేం చేస్తే ఆ పెళ్ళి నువ్వు చేసుకోవాల్సింది చేసేసారు ఈ పిల్ల లబో బోమ్మని అడిచింది గోల పెట్టింది అరిచింది ఏ ఫెరు ఒక్క మాట కూడా అక్కడి నుంచి ఏం చేస్తారు అబ్బిచ్చగాడికి ఐదు రూపాయల చేతిలో పెట్టాడు రాజుగారు ఐదు వరహాలు అబ్బాయి ఇదిగో నీ పేళ్ళు అంతేస్తుపో అయ్యో మా ఊళ్ళో ఉండొచ్చు అబ్బించచ్చు ఏం చేస్తారు ఆ అమ్మాయిని మెంబర్ పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు మైనవతి ఏడ్చింది మొత్తుకుంది ఇంకేం చేయాలో తెలియదా కొంత దూరం నడిచారు బయట ఊర్లోంచి అంత జనం అంతా నోరు మూసి కూరుకున్నారు ఇంత అదిరిపాటి పిల్లకి ఇదే అవుతుంది ఎక్కువసేపు ఆ పెన మీద పేలగింతలా పేలితే ఏమవుతాయి చివరికి ఎగిరి పొయ్యిలో పడతారు ఇది పడిపోయింది ఇట్లా అక్కడి నుంచి తీసుకుపోయాడు తీసిపోతే ఒక పెద్ద అడవి కానీ అమ్మాయికి ఒకటి అర్థమైంది వీడు బవిర్ బండ బండగొంతు ఉంది కానీ వీడంత మొరటువాడు కాదు మనిషిని సుకుమారుడైతనం ఇబ్బంది పెట్టట్లా పెద్దగా ఫోన్లో ఇది కొంచెంలో కొంచెం నయం అనుకుంది అంత మోటుగా ప్రవర్తించట్లో వెళ్తే ఒక అడవిని దాటారు అడవిలోకి వెళ్ళారు ఈ అడవి ఎవరిది ఏ ప్రాంతంలోది అని అడిగితే మన పక్కన రాజ్యం ఉంది కదా పోతంటారే ఆ రాజుగారి రాజ్యం ఇది అని చెప్పాడు ఆ రాజుగారి పాలనలోకి వస్తుంది అని అక్కడి నుంచి తీసిపోయి 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 ఒక గుడిసెలోకి ప్రవేశపెట్టాడు ఇదేమిటి ఇక్కడే తీసుకొచ్చావు ఉన్నానంటే ఇదే మన ఇల్లు మా ఇల్లు ఇదే మనం ఇక్కడే ఉండాలన్నాడు ఏం చేస్తుంది ఆ చిన్న పూరు గుడిసెలోకి ప్రవేశించి ఒక చీపురు ఏదో ఉంటే అది పెట్టి అదంతా ఊడ్చి ఆ పక్కన ఏదో చెరువు ఉంటే ఓ బిందె పట్టుకెళ్ళి అందులో ఇచ్చి నీళ్ళు తెచ్చుకుని కుండతోటి ఇల్లు అంతా నీళ్లు చల్లుకుని ఇల్లు వాకిలి అంతా మెల్లిగా పొయ్యి వెలిగిచ్చి మరి ఏం చేస్తుంది ఆకలి కూడా వేస్తుంది ఎప్పుడో రాత్రి తినది పొదరి పెళ్ళైంది వచ్చేసింది నడుచుకుంటూ సరే మెల్లిగా అన్నం వండింది అక్కడ ఏవో బియ్యం పప్పు ఉన్నాయి వంట చేసుకుంది సరే అబ్బాయిని తను కూర్చుని అన్నాలు తిన్నాడు ఏమన్నాడు నీకేమైనా పని వచ్చా అంటే నాకేం రాదు అంది సరే ట్రై చేద్దామని ఏం చేశాడు ఇంత వెదురు కోసుకొచ్చాడు బుట్టలు అల్లటాన్ని నేర్పించాడు ఇట్ట చల్లు అల్లాలి ఇట్ట చీల్చాలి ఇట్ట బుట్ట అల్లాలని పెట్టాడు రాకుమారితే కూర్చుంది బుట్టలు ఏమల్లుతుంది రాకుమారితే చీరి చీరి వేళ్ళన్నీ అయిపోయినాయి అన్నం తినేటట్టుగా కూడా లేవు ఆ అబ్బాయి అన్నాడు బిచ్చగాడు అన్నాడు అమ్మాయి నీకు ఈ పని అయ్యేలాగా లేదు చేతులు బాచిపోయినాయి ఇక బట్టలు కొట్టుకోలేవు తలకాయ కూడా దూకోలేవు ఓ పని చేయి పక్కన ఎవరో కుండలు చేసేవాళ్ళు ఉన్నారు కుండలు తెచ్చిస్తాను మరి కుండలు అమ్ముదువు కానీ కూర్చుని చేసే పనే కదా నువ్వు కుండలు చేయక్కర్లా కుండలు నేను తెచ్చి పెడతానని ఓ యాభై కుండలు ఒక బండి మీద వేసుకొచ్చాడు అక్కడ నుంచి ఏం చేసాడు ఊళ్ళోకి రాకుమార్తెని తీసిపోయి ఓ చోట చాపరిచి ఇక్కడ కుండలు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి ఆ బండి తోపుడు బండి తాక్కువచ్చి అక్కడ పెట్టాడు ఆ బండి మీద ఉన్నవన్నీ ఆ చేప చక్కగా పరిచి కుండలన్నీ పెరిచి గడ్డంకి చేయి పెట్టుకుని కూర్చుని ఎవరైనా వస్తారేమో అని రెండు కుండలు కూడా అమ్మలేదు కానీ ఈ లోపల పెద్ద గుర్రపు రౌతో ఒకడు వచ్చాడు గుర్రం వేసుకుంది వాడేం చేశాడు ఈ ఈ కుండల మీదకి పోనిచ్చి కుండలన్నీ తొక్కేసాయి అది నష్టమే నష్టం ఈ అమ్మాయి కుండలు చేసిన వాళ్ళు ఏం చేయాలి కుండలు పెట్టుకున్న వాళ్ళు కుండలు వెనకాల కూర్చోకూడదు కుండలకి ముందు నుంచోవాలి ఎవరైనా వస్తే మీద పడిపోకుండా ఈ పిల్ల ఎక్కడో చోట కూర్చోవటం అలవాటైన పిల్ల పోయి వెనకాల కూర్చుంది కుండలన్నీ వదిలిపోయినాయి నువ్వు చెప్పలేదుగా అన్నాడు ఆ గుర్రపు ప్రభుత్వం ఏం చేస్తుంది వాడేదో తెస్తారని అవి పెట్టుకుని సైనికుడు వంట ఏమంటుంది వేసుకుని సాయంత్రం సాప్ చుట్టు సంకల పెట్టుకుని ఇంటికి వచ్చింది ఏవి డబ్బులు అన్నాడు ఏం చేయను మొత్తం అన్ని పగిలిపోయినాయి ఇత ఎవరో తవ్వేసారు తన్నీ చేశాడు అంటే సరే ఏమన్నాడు సరే నీకు ఈ పని వల్ల కావట్లేదు పోనీ ఏదో కొంచెం వంట వచ్చింది కదా నీకు వచ్చు కదా వండుతున్నావు కదా రాజుగారి వంటసాలలో ఏదో ఒక పని చేయద్దు కానీ అని చెప్తే బికమహం వేసుకుంది ఇది ఈ రాజ్యం ఎవరిది తను వద్దనుకున్న మీసాల పోతూ రాజుది ఓహోహో వాళ్ళ వంటసాలలో పని చేయటం ఏమిటి నేను కానీ మరి నాకు ఇంకో దిక్కేది నానా లేడు ఇల్లు వాకిలి లేవు రాజ్యం లేదు భోజనం లేదు వీడెవడో బిచ్చగాడు మొగుడు సరే తీసుకుపోయి నాకు అక్కడ వంట వాళ్ళు చాలామంది తెలుసు అక్కడ అన్నాడు సరే లాబా వెళ్ళింది అక్కడ కూరగాయలు తరగటము అట్లా వంగి చేయటం మెల్లిగా మొదలుపెట్టింది రోజు సాయంకాలం అయ్యేసరికి అలా ఏవో భక్ష్యాలు అవి ఇవి ఇచ్చేవాళ్ళు వీట ఫోన్లో మూట కట్టుకుని కొంగులో ఇంటికి తీసుకొచ్చేది భర్తకు పెట్టేది పది రోజులు ఏమో గడిచింది పది రోజుల తర్వాత పెద్ద పెళ్లి సన్నాహం జరుగుతోంది ఎవరిదో పెళ్ళి అమ్మ ఈసారి పోతుంది పెళ్ళో ఎవరిదో తెలీదు కానీ పెళ్లి సన్నాహ జరుగుతుంది బోళ్ళు పిండి వంటలు ఉండేరు అక్కడి నుంచి ఇత వంట చేస్తున్న అతను ఒక అతను ఉన్నాడు లోపల అమ్మా అతనికి అమ్మాయి సహాయంగా ఉందన్నమాట ఏమన్నాడు సారి సాయంకాలం అయ్యేసరికి కదా ఈ అమ్మాయి పిండి వంటలన్నీ మూట కట్టుకుంది కొంగులో పెట్టుకుంది వెళ్ళొస్తారంటే ఏమన్నాడు మరి పెళ్ళి కదా బోళ్ళు దీపాలు అవి పెడతారు ఎంత బాగుంటుందో చాలా విద్యుత్ దీపాలు అవి అలంకరిస్తారు చూద్దాను రా చూసాక ఏమంత చీకటి పడిపోయింది రా అని మావి వెంబడి పెట్టుకు తీసుకెళ్ళాడు ఓ సభా మండపం బోల్డ్ చిత్ర విచిత్రాలు లేని దీపాలు అవి వెళ్ళాడు సరే లోపల నుంచి గానా కచేరీ వినపడుతుంది సంగీతాలు అవి వినిపిస్తున్నాయి సరే ఈ అబ్బాయి ఈ వంటతను ఈ పిల్ల ఈ రాకుమార్తె మైనావతి వంగిట చూస్తున్నాడు చూస్తుండేసరికి ఆ లోపల కూర్చున్న ఆ మీసాల పోతు రాజుగారు ఎవరైతే అక్కడ తొంగి చూస్తుంది ఇట్లా అండి అని పిలిచాడు పిలిచేసరికి వెళ్ళా ఏం చేయాలి బిక్కమొహం వేసుకుంది ఒట్టిగా చూస్తే ఇట్లా నాట్యం చేసి వెళ్ళమనండి అన్నాడు రాకుమార్తెకి నాట్యం వచ్చు అక్కడి నుంచి ఏం చేసింది వాళ్ళు ఏదో సంగీత కచేరీ చేస్తుంటే మెల్లిగా వెళ్ళారు వెళ్ళమన్నారు వంట ఆయన అన్నాడు వెళ్ళవమ్మా వెళ్ళు లేకపోతే ఏం శిక్షలు పడతాయేమిటో ఆయనదే పెళ్ళో ఏమిటో ఇది వెళ్ళమ్మ అన్నాడు సరే కొంగు ఉందిగా స్వీట్లు పెట్టుకుంది అవును అక్కడికి వెళ్ళి నాట్యం చేయటం మొదలుపెట్టింది చూస్తున్నారు అందరు బాగా చేస్తుంది చక్కగా నాట్యం చేస్తుంది వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేదండి నాట్యం చేస్తే ఎవరికి తెలుసు రాకుమార్తే నాట్యం చేసింది ఈ లోపల ఏమైంది ఆ నాట్యంలో భాగంగా గిర్రుని తిరిగేసరికి అలా ఈ కొంగత ఆ మొత్తం స్వీట్లన్నీ కింద పడ్డాయి అయ్యి పడంగా నా పిల్ల పిచ్చిగా అవమానపడిపోయింది రాకుమార్తె కదా ఏదో ఇంకా కష్టపడితోంది ఏం చేస్తుంది అంత పడకుండా ఉండాల్సిందని తెలిసింది బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసి వచ్చేసరికా వెనకాల నుంచి వచ్చి అమ్మాయి సాలిపోతుంది గట్టిగా పట్టుకున్నాడు అమ్మాయిని పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు తెల్లవారితే మన పెళ్ళి ఇక్కడే ఉండు అన్ని సరకాల అమ్మాయిని నిర్ఘాంతపోయింది అయ్యో మీరెవరు అనుకుంటున్నారో కాదండి నా పెళ్ళి అయిపోయింది నేను నా భర్తతోటే ఉన్నాను పది రోజుల నుంచి స్వయంవరమైన మర్నాడే నా పెళ్ళి అయింది నన్ను వదిలిపెట్టండి మా ఆయన నా కోసం వెయిట్ చేస్తుంటాడు వెళ్ళిపోతాను నేను అన్ని సరకాల పక్కపక్క అన్న వాడు నువ్వు నన్ను గుర్తించలేదు గొంతు మార్చేసరి నేను పెళ్లి చేసుకున్న గడ్డం వాడిని నేనే గుర్రపు రౌతుని కూడా నేనే నీ పగల పగలగొట్టింది వాడిని నీకు అంత అదిరిపాటుగా ఉన్నావు నువ్వు అని అది తగ్గించడానికి మీ నాన్నగారితో మాట్లాడి పొద్దున్నే వచ్చి నేను పెళ్లి చేసుకున్నాను అక్కడ ఏదో ఓం ఓం అని పెళ్లి చేశారు ఇక్కడ రాజుకు తగిన పెళ్ళి అవుతుంది ర రా నువ్వు తగ్గే అదే కావాలి నాకని చెప్పి ఆ అమ్మాయిని అంతపురంలోకి తీసుకెళ్ళాడు గోల్ అంతమంది చెలికెత్తలు వాళ్ళు ఉన్నారు చక్కగా స్నానం చేసి అలంకారం చేశారు తర్వాత ఎంతకాలమో ఆ రాజ్యానికి మహారాణిగా చాలా మంచి పేరు తెచ్చుకుందట మైనావతి అదిరిపాటు ప్రవర్తన మంచిది కాదు అంతే కథకంతికి మనం ఇంటికి వెళ్ళి నమస్తే నమ్మకం నమస్తే జయం